కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను ఆదుకోవాలని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు శంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం వలస కూలీలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రాణాలు పోతున్న నిర్లక్ష్యమని ప్రశ్నించారు. రెడ్ ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులకు వెళ్ళేందుకు అనుమతిస్తున్న ప్రభుత్వాలు వలస కూలీలను స్వస్థలాలకు పంపే చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమన్నారు. మండే ఎండల్లో చిన్న పిల్లల్ని భుజాల మీద మోస్తూ కూలీల ప్రయాణం బాధాకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రించడం కోసం లాక్డౌన్ విధించి ఇప్పటికి 45 రోజులు వలస కార్మికులు గాని అదే విధంగా కూలీలు గాని పొట్టచేత పట్టుకొని తమ పసిబిడ్డలతో సహా భుజాన్ని ఎత్తుకొని సామాన్లని చంకన పెట్టుకొని కనీసం చెప్పులు కూడా లేకుండా చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఈ మండు టెండలో నడుచుకుంటూ నిద్రాహారాలు లేకుండా పయనం చేస్తా ఉన్నారు వారి గూడుని చేరుకోవడం కోసం. ఇటువంటి సందర్భంలో ఇప్పటివరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి మీద దయ తలచి ఏ మాత్రం కూడా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం గాని అదే విధంగా వారికి కనీసం మంచినీరు తిండి ఏర్పాట్లు కూడా వాళ్ళకి చేయకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ రోజున వారిని చూసి మేము బాధపడుతూ అనేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ అన్నదాతలు కానీ వారికి టిఫిన్లు భోజనాలు మంచినీరు వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ వారు రోడ్డు వెంబడ వెళ్తూ ఉంటే వారికి కనీసం నిద్రపోవటానికి ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. అదేవిధంగా ఈవేళ దీనమైనటువంటి పరిస్థితులు చూసి అనేక మంది వారి స్వస్థలాలకు ప్రయాణం అయ్యి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది కళాకారులు తమ గేయాల ద్వారా గళం విప్పి ఈ ప్రభుత్వాలకి విన్నవించుకునే పరిస్థితులు అటువంటి పరిస్థితులు మనం చూసినా కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం అనేది చాలా శోచనీయంగా ఉంది.